బాబీ కన్నీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారు తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా NBK109 అనే టైటిల్ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్లో బాలీవుడ్ దివా ఊర్వశి రోతల్లా ప్యాచర్స్తో ఆసుపత్రి పాలైంది. ఊర్వశి సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు ఆమెకు గాయాలు తగిలాయి. గాయాలు చిన్నవి కానప్పటికీ ఊర్వశి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం. చిత్ర బృందం విడుదల చేసిన ఒక ప్రకటనలో NBK109 కోసం హై యాక్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు నటి భయంకరమైన ఫ్రాక్చర్కు గురైందని సమాచారం. ఈ సినిమా మూడో షెడ్యూల్ పాల్గొనేందుకు ఊర్వశి ఇటీవల హైదరాబాద్కు వచ్చింది. ఫ్రాక్చర్ తీవ్రత మరియు ప్రమాదం యొక్క స్వభావం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ఊర్వశి రావతెల్లా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందినీ చౌదరి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, రిషి కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఫ్యాక్ట్ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ మరియు పార్చున్ 4 సినిమాస్ సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా NBK109 మూవీ నుంచి అతి త్వరలో ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేయబోతున్నట్టుగా మూవీ యూనిట్ నుంచి లీక్ వీరుల నుంచి సమాచారం అయితే అందుతుంది. ఈ పాట కని విని ఎదురుగానే రీతిలో ఉంటుందని, ఈ పాటలో బాలకృష్ణ గారి గ్రేసి స్టెప్స్ చూసే అవకాశం ఉంటుందని, ఈ పాట ఊర్వశి రోతెల్లా మరియు బాలకృష్ణమ్మ గారి మధ్య చాలా హై వోల్టేజ్ మాస్ బీట్తో సాగనుందని తెలుస్తున్నటువంటి సమాచారం. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.